వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీతో పాటు మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో నిర్మించారు ఇప్పటికే ఫ్యాకల్టీని భర్తీ చేయడంతో పాటు అడ్మిషన్లు కూడా పూర్తి చేస్తారు మరిన్ని వివరాలను రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్ రావు అందిస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వైద్యంపై పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడమే కాదు దానికి ప్రాక్టికల్ గా చూపడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ పోవాలంటే చాలా దారుణమైన పరిస్థితి ఉండేది కానీ నేడు కార్పొరేట్ స్థాయిని తలదనే విధంగా ఆసుపత్రుల నిర్మాణం మరోవైపు విద్య అంటే వైద్యంతో పాటుగా వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనస తెలంగాణ సర్కార్కే వస్తుందని చెప్పొచ్చు దానికి ప్రత్యక్ష నిదర్శనం చూసుకుంటే కూడా రాజేష్ అంటే తొమ్మిది కాలేజీను సీఎం కేసీఆర్ రేపు వర్చువల్గా ప్రారంభిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది ముఖ్యంగా వైద్య విద్య కావాలంటే పక్క రాష్ట్రాల్లో లేకపోతే పక్క దేశాలు పోయినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈనాడు చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జగిత్యాల కావచ్చు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా రామగుండం అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒక అంటే దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఈ విద్య నేర్చుకోవాలంటే మెడికల్ సంబంధించి సీట్ కావాలంటే చాలా గగనతరం ఉండేది సమైక్య రాష్ట్రంలో కానీ ఈనాడు చూసుకుంటే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అంటే మాత్రం ఒక పండుగ వాతావరణం అని చెప్పచ్చు అంటే పూర్తిగా అయిపోయి రేపటికి ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పాలి మన మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభిస్తారు అంటే వర్చువల్ గా తొమ్మిది కాలేజీలు సీఎం కేసీఆర్ ప్రారంభించున్నారు ముఖ్యంగా రాజన్న జిల్లాకు సంబంధించి చూసుకుంటే కార్మిక క్షేత్రంలో ఈరోజు మనకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటుగా దాన్ని ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు అంటే ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయి మరోవైపు చూసుకుంటే దానికి సంబంధించి లెక్చరర్స్ కావచ్చు దానికి సంబంధించిన ప్రాక్టికల్ ల్యాబ్స్ కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఇంకో ఇంకోవైపు చూసుకుంటే కూడా ప్రస్తుతం మనకైతే ఇవి ప్రాక్టికల్గా చూడవచ్చు విజువల్ ద్వారా అంటే ఈ రోజు అంటే విద్య కాదు వైద్యం కూడా అందుబాటులోకి సామాన్య పౌరుని కూడా ఈరోజు ప్రభుత్వ వైద్యం అంటే కార్పొరేట్ స్థాయి తలదనే విధంగా అందించిన ఒక అయితే అయితే ఈరోజు వైద్య కళాశాలను కూడా జిల్లా కోటు ఏర్పాటు చేయడం అనేది మనొక గొప్పతనంగా గొప్పతనంగానే చెప్పుకోవచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు ఒక పండుగ వాతావరణం మీద చెప్పాలి దాని ప్రత్యక్ష ప్రస్తుతం అయితే మనకు దీనికి సంబంధించి ప్రిన్సిపల్ గారు ఉన్నారు వాటితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి అంటే ముఖ్యంగా చూసుకుంటే వైద్య కళాశాలకు మొదటిసారిగా మీరు ప్రిన్సిపల్ రావడం ఒకే అంటే సిరిసిల్ల అంటే రాజన్న క్షేత్రంలో ఇలాంటి కళాశాల వచ్చింది అంటే ముఖ్యంగా ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఎంత మంది విద్యార్థులను తీసుకుంటున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన మౌలిక వస్తువులు సార్ మన ఈ కాలేజీ థర్టీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ లో జరుగుతుందండి ఇక్కడ మెడికల్ కాలేజీలో లో హండ్రెడ్ ఇంటే ఉంటదంటే హండ్రెడ్ స్టూడెంట్స్ వస్తారు దాంట్లో పదిహేను మంది ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఉంటారు ఎనభై ఐదు మంది మన తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అడ్మిషన్స్ అయిపోయినాయి ఫైనల్ స్టేజ్ లో ఉంది ఇంకొక మాపప్ రౌండ్ రౌండ్ ఉంది దాంతో మనకు హండ్రెడ్ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది ఎన్ఎంసీ ప్రకారం ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ ల్యాబ్స్ కానీ అన్ని ఎన్ఎంసీ ప్రకారము ఫుల్ఫిల్ చేసినాం కనుకనే మనకు పర్మిషన్ రావడం జరిగింది ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం అన్ని వసతులు మన దగ్గర ఉండడం జరిగింది మేమంతా రేపటి ప్రోగ్రామ్ కోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము మేము బాగా ప్రిపేర్ అయ్యి కూడా ఉన్నాము ఎవ్రీథింగ్ రెడీ టు సెట్ గో రేపు మేము ఈయన వర్చువల్ ఇనాగరేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము సార్ అంటే ముఖ్యంగా చూసుకుంటే మీరు ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలు వర్క్ వస్తారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి కానీ ఈరోజు రాజన్న సిరిసిల్ల క్షేత్రంలో ఇంత పెద్ద ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని మీరు కలగన్నారా అసలు ఈ ఫస్ట్ మొదటి ప్రిన్సిపల్గా మీరు వచ్చిన ఒక నేపథ్యం ఒకే అయితే ఈరోజు ఒక తెలంగాణ సమితి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉందండి నేను కూడా తెలంగాణ వాసిని కనుక నేను చాలా సంతోషపడుతున్నాను నేను ఒక పదిహేను ఏళ్ళ క్రితం సిరిసిల్లాకి రావడం జరిగింది అప్పటికి మొన్న మధ్య ఇది స్టార్ట్ అయ్యడానికి ముందు నేను మా డిఎంఈ గారితో కలిసి ఇన్స్పెక్షన్కి వచ్చాము అప్పుడు చూస్తే ఈ రోడ్లు అవి చూస్తే మనం హైదరాబాద్కు ధీటుగా ఉంది సిరిసిల్లా నగరము ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ కేటీఆర్ సార్ అని తెలిసిపోతుంది ఈజీగా అది చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉందండి ఇక్కడ దానికి తగ్గట్టుగా మెడికల్ కాలేజీ రావడం అనేది చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చాలా ఎంతో సహాయక సహాయకరంగా ఉంటుంది ఎంతోమంది పేషెంట్స్కి చాలా యూజ్ఫుల్ సర్వీసెస్ అంది అందిస్తున్నాము ఇంకా ముందు కూడా ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఒకప్పుడు వైద్య కళాశాలలో ఒక సీట్ రావాలంటే చాలా కష్టపడినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈనాడు జిల్లా హెడ్ క్వార్టర్ ఒక మెడికల్ కళాశాల తెచ్చినటువంటి ఘనత తెలంగాణ సర్కార్ కోసం దానికి ప్రత్యక్ష నిర్శ్వ ఈ రోజు రాజన్న జిల్లా క్షేత్రం కావచ్చు జమికు ఇటు జగిత్యాల కావచ్చు రామగుండం కావచ్చు కరీంనగర్ కావచ్చు అంటే ఇలాంటి స్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితులు అంటే ప్రియమైనటువంటి ఈ సీట్లను ఈరోజు ప్రతి వాళ్ళు అంటే లోకల్ వాళ్ళకి ఎనభై ఐదు సీట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా మీకు కలుస్తున్నారు కదా ఎట్లా ఏమంటారు సార్ చాలా సంతోషపడుతున్నారండి యాక్చువల్ గా ఇంతకు ముందు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీకి ఇప్పుడు ఎన్ని ఎన్ని మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎవ్రీ డిస్టిక్ ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది ఇంతకుముందు ఐదు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు దాదాపుగా లక్ష లక్ష ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్ వచ్చే పరిస్థితి ఉంది దానివల్ల ఎంతో మంది పూర్ పేషెంట్స్ పూర్ విద్యార్థులందరికీ చాలా సహాయకారంగా ఉంటుంది వాళ్ళందరూ విద్యావంతులైపోయి మంచి డా డాక్టర్లుగా తీర్చిదిద్దుతారని మేము భావిస్తున్నాము అలా అదేవిధంగా మన తెలంగాణ కూడా బంగారు తెలంగాణ తర్వాత ఆరోగ్య తెలంగాణగా మారుతుందని మేము భావిస్తున్నాము యాక్చువల్ యాక్చువల్గా ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది అంటే మౌలిక ఏర్పాట్లు ఏమేమి ఏర్పాటు చేశారు మౌలిక వసతులు చూస్తే దీంట్లో ఈ మొత్తం ఎంటైర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ థర్టీ సిక్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందండి ఇక్కడ దీంట్లో మన స్ట్రక్చర్స్ అన్ని ఆల్రెడీ వచ్చేసినాయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ అంత సమకూర్వ సమకూర్చడం జరిగింది ఇక్కడ ప్లస్ బిల్డింగ్స్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు బ్రహ్మాండమైన బిల్డింగ్ వచ్చింది హాస్పిటల్ కూడా మేము ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ వేసేసి యాక్చువల్ అది రెండు వందల బెడ్ హాస్పిటల్ ని మూడు వందల ముప్పై బెడ్స్ చేయడం జరిగింది దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు దానిలో సమకూర్చడం జరిగింది ఇంక్లూడింగ్ సిటీ స్కాన్ అన్ని సో ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్ ఉంది అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మా దగ్గర మేము బాగా మంచి సర్వీస్ ఇస్తున్నామండి చూసుకుంటే అంటే రేపు వర్చువల్ గా తొమ్మిది కాలేజీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు రేపు మంత్రి కేటీఆర్ రా అన్నారు ఇంకోవైపు చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లా ఇటు రామగుండం జగిత్యాల అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చినటువంటి ఘనత ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య విద్యార్థులే కాదు స్థానికంగా చూసుకుంటే వారి పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఓవైపు కార్పొరేట్ స్థాయిదాన్ని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం ఒక అయితే కళాశాలను వైద్య కళాశాలను కూడా జిల్లా కొట్టి చేసిన నేపథ్యంలో అంటే విద్యార్థులే కాదు వారి పేరెంట్సే కాదు స్థానిక ప్రజలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ వాటర్ హబ్బే కాదు మెడికల్ హబ్ కూడా మారిందంటానికి ప్రత్యక్ష నిదర్శనం